ओम नमो वेंकटेशाय निरुपम गुण सिंधुन नित्य लक्ष्मी समेतः निखिल निगम वेद्यो निस्तुलो वेंकटेशः निज चरण समर्चासक्त भक्तो घरक्षी निवसतु हृदये मे स्वांग्रि भक्तिं वितन्वन्। वैकुंठ धामम नुंडि वेंकटेशिनिटुवंटि श्रीनिवासुनि योक्क कल्याण महोत्सवान्नि मनमंदरं दर्शिंचाली। साक्षात् श्रीमन्नारायणुडु అర్చామూర్తిగా తాను అవతరించి భూలోకవాసుల్ని అందరినీ తరింపజేయటం కొరకు తాను భూలోకంలో వేంచేసినటువంటి పర్వతమే శేషాచలము। జగత్ కళ్యాణ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క నిత్య కళ్యాణ మహోత్సవములు శ్రీ వైఖానస ఆగమ శాస్త్రోక్త రీతిగా అర్చక స్వాములు విశ్వక్సేనారాధనతోటి పుణ్యాహవాచనములతోటి ప్రారంభిస్తూ ఉంటారు। స్వామి సేనాధ్యక్షుని యొక్క ఆరాధనతో ప్రారంభించబడే ఈ కళ్యాణ మహోత్సవము సమస్త లోకాలకి కళ్యాణాన్ని అందించటమే కాదు మన అందరిని కూడా స్వామి సన్నిధానానికి చేర్చే మార్గము। అలాంటి మనోహరమైన కళ్యాణ మహోత్సవాన్ని మనమందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దర్శించి తరించి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులం అవుదాము। ससुरा प्रगपे दिदा दो प्राणायाम्य कर्म हरदिम बहुला ब्रह्मद कर्म रद्दिदा कर्म हरदिम बहुला ब्रह्मद कर्म रद्दिदा रद्दे समृद्धे उल्ला का समृद्धे आ भवता में आ वसन वदे दे रहा है हेरा
सुरासुर शिरोरत्न मरीचि कचिदंग्रे विघ्नांधकार सूर्याय विश्वक्सेनायते नमः त्रयोदश उपचारములతోటి విశ్వక్సేనుడు ఆరాధింపబడుతున్నాడు. దేవాసురులకు శిరోరత్నభూషుడు స్వామి యొక్క సన్నిధికి చేర్చే దివ్యపురుషుడు విశ్వక్సేనుడు. ఆ విశ్వక్సేన ఆరాధన అనంతరం పుణ్యాహ వాచన పుణ్యాహే కృతే తద్ అహః పుణ్యం భవతి. పుణ్యాహేన సర్వాః క్రియాః పూర్ణాః పరిపూర్ణాః భవంతి. ఏ కార్యక్రమమైనా పుణ్యాహం చేయటం ద్వారా సమస్తమైన కాలదోషములన్నీ కూడా తొలగిపోతాయి. శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థంచ స్వస్తి సుపుణ్యాహం కరిష్యే అని పుణ్యాహవాచనంలో మహర్షులు అందించినటువంటి పుణ్యాహవాచన ప్రయోజన వాక్యం. పుణ్యాహవాచన కార్యక్రమం అనంతరం అంకురార్పణ కార్యక్రమముతోటి సమస్త జీవుల యొక్క సమున్నతిని కాంక్షించి మహర్ష్యాదులు అంకురములు అంటే మొలక. ఏమిటా మొలక? మన హృదయంలో స్వామి భక్తి అనేటువంటి మొలకలవి. ఆ స్వామి భక్తి ఎలా ఉండాలి? తల్లని వర్ణంతో శుద్ధ సత్వవర్ణంతో ప్రకాశిస్తూ ఉండాలి. కళ్యాణ మహోత్సవాల్లో సజ్జో అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాలు మహర్ష్యాదులు మనకి అందింపజేశారు. అందుకోసమే అంకురార్పణలో శ్వేతతండులై పద్మాక్షై శ్వేతపుష్పైశ్చ అని చెప్తూ తెల్లని పుష్పాల్ని తెల్లని బియ్యాన్ని అంకురాలకు ప్రతినిధిగా మహర్ష్యాదులు అందించారు. అందుకోసమే అంకురార్పణే హీనే కృతం కార్యం సర్వం నిష్ఫలం భవతి అని మహర్షి అంకురార్పణ లేకుండా ఈ కళ్యాణ మహోత్సవములను చేరాదు అని శాసించుకుంటూ వచ్చాడు. అందుకోసమే పుణ్యాహవాచన అనంతరం అంకురార్పణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సిన్నోని ధత్తాం తపసో జిహర్తాం సాక్షాత్తు మనకి శుభ పరంపరలు అందించేటటువంటి ఆదిశేషుడు ఈ కళ్యాణ మహోత్సవంలో కౌతుక స్వరూపుడై ఉంటాడు. ఈ కౌతుక పదానికి చాలా విశేషార్థం ఉన్నది ఆగమశాస్త్రంలో. ధ్రువమూర్తికి అర్చా ప్రతినిధిగా ఉండే స్వామి కౌతుకమూర్తి. ఇంకొక విశేషం, స్వామి కళ్యాణాది మహోత్సవములలో కంకణానికి స్వీకరించేబడేటువంటి ఆ కంకణానికి కూడా కౌతుకమని మరొక పేరు. ఈ అంకురార్పణ కార్యక్రమం జరగగానే కంకణ ధారణ ప్రారంభించబడుతూ ఉంటుంది. శేఠ బాబా హయమయ సకర్ష బాబా అనంత బాబా యాగరాజ బాబా ఏడ శేఠ బాధవ శేడార్ భట్టదార ఉష్ణోదయ శేడార్ భా పాద్యవేద శేడార్ భా గుణాభరణ దేవ తామ సుర్భాపర ప్రయామయ శేడార్ భా ఉపరేధార ప్రల్లా వరదా బంధు రే స్వస్థ వేదావసరావక స్వస్థ వేద నర్మణ స్వస్థ వరాసురాధర స్వస్థ్యాద్ర స్వతే వాయవో బ్రహ్మే సమం సతే భవరసే పదే మృగపదే సర్వాక్షణ స్వతే స్వత్యాదిత్యాధో వృద్ధే దేవాద్యా స్వతే వయ స్వారణావధోరగ్న స్వతే దేవాంధవ స్వతే సుత్రోర్ద్రపాత్మంగ స్తోత్రావణ స్వతవతి రేవతే సుత్ర ఇంద్రస్య అగ్నస్య స్వత్ర అదిదేకదే స్వతవం దామరజన వసూర్యాచందవతారతా సంగామే మహే స్వతే నందాశ్వేటోదోదవాయసం దేవతాల సజ్జో అంకురార్పణ కార్యక్రమం తర్వాత కంకణధారణ మహోత్సవం వివాహ మహోత్సవంలో విశేషమైన ఘట్టం. కంకణానికి అధిదేవత అయినటువంటి ఆదిశేషుడు అధివసించి ఉన్నటువంటి ప్రతిసరములే ఈ కంకణములు. ఆదిశేషునికి ఆరాధన చేసిన పినప ఆ కంకణ ధారణ స్వామివారికి శ్రీదేవి భూదేవులకు అర్చక స్వామి సమర్పిస్తూ ఉంటాడు. వారికి సమర్పించటమే కాదు తాను కూడా ఆ కంకణాన్ని ధరిస్తాడు అర్చక స్వామి. ఇది ఋషి శాసనం. అయితే ఈ కంకణాన్ని స్వామివారి యొక్క కుడి చేతికి అమ్మవార్ల యొక్క ఎడమ చేతులకి ఈ కంకణ ధారణ చేస్తూ ఉంటాం. ఇది సంప్రదాయం. సంప్రదాయం మాత్రమే కాదు ఋషి శాసనం కూడా. స్వామి యొక్క కుడి చేతికి కంకణాన్ని ధరింపజేసి దేవ్యోహ వామకరయోహ అని అమ్మవార్ల యొక్క ఎడమ చేతికి కంకణాన్ని ధరింపజేయాలని చెప్పి
మహర్షి యొక్క వచనం. అయితే ఈ విషయం లౌకికంగా కూడా మనం పరిశీలించవలసిన ఉన్నది. ఎందుకోసమంటే అర్చామూర్తిగా ఉన్న ఆ పరమాత్మని మనం సాక్షాత్తు మానవ దేహంగానే భావిస్తూ మనలో ఒకటిగా తలుస్తూ తరిస్తూ ఉంటాం. ఏ విధంగా అయితే గోపాలకులు కృష్ణ పరమాత్మని తమతోటి స్నేహితుడిగా భావించి ఆడి ఆనందిస్తూ ఉంటారో, అర్చామూర్తిగా ఉన్న ఆ పరమాత్మని కూడా సకల జనావళి తమతోటి వాడుగానే భావిస్తూ మనకి నిత్య సన్నిహితుడుగా అనే భావనతోటి పులకిస్తూ ఉంటుంటాం. ఆ భావన కలిగించటం కొరకే స్వామి అర్చామూర్తిగా అవతరించాడు. అందుకోసమే స్వామి కుడి చేతికి కంకణధారణ చేయటం ద్వారా సకల మానవాళిలో ఉన్న పురుషతత్వానికి కుడిపక్క ఉండే హృదయ స్పందనని, అమ్మవార్లకి ఎడమ చేతికి కంకణధారణం చేయటం ద్వారా సకల మానవాళిలో స్త్రీ స్వరూపానికి ఉన్నటువంటి ఎడమ చేతి ధారణ ద్వారా వచ్చే హృదయ స్పందనని, ఈ రెండిటిని కూడా మనకి ప్రత్యక్ష అనుభూతిని కలిగింపజేయటం కొరక అన్నట్లుగా స్వామివారు కుడి చేతికి అమ్మవార్లు ఎడమ చేతులకి కంకణధారణ వహిస్తూ ఉంటారు. ఈ కంకణధారణ మహోత్సవం అనంతరం అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి విశేషమైన కార్యక్రమం. ఈ అగ్ని ప్రతిష్టాపనకే ఆఘారం అని వైఖానస భగవత్ శాస్త్రం విశేషించి చెబుతూ ఉంటుంది. ఈ ఆఘారం అగ్నిధ్యానంతో ప్రారంభించబడి బ్రహ్మ సోముడు వీళ్ళ యొక్క ఆరాధన తర్వాత స్వామికి మనం అర్పించేటువంటి సమస్తమైనటువంటి హవిష్యులను స్వీకరించడం కొరకు సన్నద్ధుడై ఉండేటటువంటి అగ్ని స్వరూపమే ఈ అగ్ని ప్రతిష్టాపన మహోత్సవం. ఈ అగ్ని ప్రతిష్టాపన ద్వారా శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఈ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవములో ప్రకృతి పరమాత్మల యొక్క బంధం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించాలనే భావన కలిగిస్తున్నటువంటి ఘట్టం. ఎందుకోసమంటే అగ్నిముఖంగా మనం చేసినటువంటి సమస్త కార్యములు అన్నీ కూడా సాక్షాత్ భగవత్ సన్నిధానాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అందుకోసమే రామాయణంలో రామ సుగ్రీవుల సఖ్యం అగ్నిపూర్వకంగానే చేయబడింది. మాట చాలు రాముడికి సుగ్రీవుడికి స్నేహానికి, కానీ అగ్నిముఖంగా చేసేటువంటి ఆ స్నేహం సమస్త దేవతల యొక్క సాక్షిగా జరుగుతున్నది అనే భావన మన సంస్కృతిలోనే కాదు మన వైదికమైనటువంటి వాంగ్మయం కూడా నిర్దేశిస్తూ ఉన్నది. అందుకోసమే అగ్నిముఖావై దేవాహ అని అగ్ని ద్వారా సమస్త దేవతల యొక్క సాన్నిధ్యం మానవాళి పొందుతూ ఉంటుంది. అందుకోసమే స్నేహబంధానికి అనిర్వచనీయమైనటువంటి కూర్పును చేసేటువంటి కార్యమే అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం. ఆ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనం దర్శిద్దాం. మై దేవేంద్ర వల్ దామై యాదత్ మై దేవోదే దైవ్యాహద వర్తసవ మఖ్యమంద వయర్ హ్యాగోద సత్యమహామేస్త యా రామాన గాంగర వసలగ స్వే దేవాధో అదువాసవే దేవేశ్వర వరడక్ల స్వే దేవాధ వేరద్ధ ఆహా ప్రణమ మార్దా దుడే స్వామరాజల అగ్డల్ మల్లమరబ్బ గబా ప్రభాగనస్త ప్రత్యంగన ప్రసవిడాన్ జత్తం బ్రహ్మ దావరే దబ్బార పాత్రధ్రమ
स्वाहा
జీవుడు పరమాత్మతో అనుసంధానం కావటానికి వెలుగులు చూపే మార్గమే అగ్ని ప్రతిష్టాపన మార్గం. సకల మానవాళికి కూడా అగ్ని ప్రతిష్టాపన ద్వారానే వైవాహిక క్రియ చేయాలి అని మహర్ష్యాదులు మనకి కళ్యాణ మహోత్సవాన్ని అందించుకుంటూ వచ్చారు. లోకంలో మనం ఆచరించవలసిన కార్యక్రమాలు అన్నీ అర్చామూర్తిగా స్వామి తాను ఆచరింప చేసుకుంటూ మనల్ని కూడా ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఈ అగ్ని ప్రతిష్టాపన అనంతరం కన్యావిక్షణం అనేది కళ్యాణ మహోత్సవంలో ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. ఈ కళ్యాణ మహోత్సవంలో మనం ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి మంత్రాల అంతరార్థాన్ని విన్నట్లయితే జీవన మార్గం ఎలా ఉండాలో అనేది అవగతం అవుతుంది. వరుడు వధువును దర్శిస్తూ అఘోర చక్షు అపతిఘ్ని ఏధి, ఓ స్త్రీ నన్ను చూచే సమయంలో నీవు కోపంగా చూడబాకు, ఘోరమైన చక్షువులతో నన్ను చూడబాకు, ప్రశాంతమైన ఆనందమయమైన ప్రేమమయమైన చూపులతో నన్ను దర్శించు అని ఆ మంత్రం సకల స్త్రీలకి భర్తను చూచే సమయంలో వారి చూపులలో ఉండవలసిన ఆనందం, ఆత్మీయత, అనురాగం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. అలాగే కాదు, అపతిఘ్ని ఏధి, ఓ స్త్రీ నీవు సౌభాగ్యవతివై వృద్ధినందుము, ముత్తైదువుతనమే స్త్రీకి సౌభాగ్యం. శివాపతిభ్యః సుమనా సువర్చాః, భర్తని చూచే సమయంలో ఆ భర్త యొక్క కార్యములు అన్నీ కూడా శుభ పరంపరలు కలిగే విధంగా ఉండాలి అని భావన చెయ్యి. సుమనాః సువర్చాః, నువ్వు మంచి మనసుతో ఉన్నట్లయితే మంచి శారీరకమైన తేజస్సు వస్తుంది. అలాగే జీవసూః, వంశవృద్ధికరమైనటువంటి సంతానాన్ని అనుగ్రహించేదానివిగా కావలసినది. దేవకామా, సమస్త దేవతల యొక్క అనుగ్రహం మనం పొందాలనేటువంటి ఆకాంక్ష కలిగి ఉండాలట. అందుకోసం వధువుని చూచే సమయంలో వరుడు ప్రార్థిస్తున్న మంత్రముల యొక్క అంతరార్థం ఇది. శ్యోనా, ఈ విధంగా ఉండి ప్రశస్తాభవ, నువ్వు అందరిలో కూడా చాలా మంచిది అని పేరు తెచ్చుకో. శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే, నా బంధువర్గానికి నా పాడీ పంటలకి నీవు ఆధారమై దాంపత్య ధర్మాన్ని వెలుగులోకి తేవలసింది అని ప్రార్థిస్తూ ఉంటాడు ఈ కన్యావీక్షణ సమయంలో వైదిక సాంప్రదాయంలో ఉన్నటువంటి వరుడు. ఈ కన్యావీక్షణ తర్వాత కళ్యాణ మహోత్సవంలో మరొక విశేష ఘట్టం మధుపర్కం. కన్యని వరుడు ప్రార్థించినట్లుగానే వరుణ్ణి సాక్షాత్ నారాయణ స్వరూపుడుగా భావిస్తూ పలికేటువంటి మంత్రములు ఈ మధుపర్కంలో జరుగుతుంటాయి. ఆ మంత్రాల్ని మనం సాక్షాత్తుగా స్వామి కళ్యాణ మహోత్సవంలో నిత్యం వింటూ ఉంటుంటాం. ఈ మధుపర్క సమయంలో వరుడికి తేనె, నెయ్యి, పాలు, పెరుగు ఈ నాలుగు ద్రవ్యాల మిశ్రమాన్ని మధుపర్కం అంటాం. ఈ మధుపర్కాన్ని స్వీకరించే సమయంలో వరుడు అంటుంటాట, మీరు ఇచ్చిన ఈ మధుపర్కాన్ని స్వీకరించి తేజసేత్వ శ్రియై యశసే బలాయ అన్నాద్యాయ ప్రాశ్నామి, మీరిచ్చినటువంటి ఈ మధుపర్కాన్ని తేజస్సు కొరకు, సంపద కొరకు, కీర్తి కొరకు, శారీరకమైనటువంటి శక్తి కొరకు, అన్నాద్యాయ అనంతమైనటువంటి ఆహార సంపద కొరకు స్వీకరిస్తున్నాను అని వరుడు వధువు యొక్క తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ మధుపర్కాన్ని స్వీకరిస్తూ పలుకుతాడు. మధుపర్క సమర్పణ అనంతరం ఉభయదేవేరులకు పట్టువస్త్ర సమర్పణ. ఆ పట్టువస్త్ర సమర్పణ అనంతరం కన్యాదాన మహోత్సవం. అన్ని దానాలలో కల్లా విశేషమైన దానం కన్యాదానం. ఆ కన్యాదాన మహోత్సవంలో ఉభయదేవేరుల యొక్క గోత్రనామాలు, స్వామివారి యొక్క గోత్రనామాలు మనం విని తరించేటువంటి సౌభాగ్యం ఈ
స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో దర్శిస్తూ ఉంటాం. పరబ్రహ్మణాణామణగోడ బ్రహ్మాండాణామ్యగదమయ వ్యక్త మగదహంకార ప్రదీయ ప్రజావాయ రాగాధాత్మకైరావృధే అప్రల్ మగద బ్రహ్మాండ మండలే ఆధారక్వర్మానంద ప్రదవే క్షరదాఘరే స్వతద్వేట్వామర ప్రేక్షదస్య అదల విదల సుదల రసాద మహీదల సప్తపాదాశ్వరే భూలోక భువర్లోక సువర్లోక భగర్లోక జలోలోక తపోలోక ఇతరలోకాఖ్య సత్వలోకస్య అదభాగే మహాలాలాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపణామణ మండల మండదే అష్టదగ్ధంద హుండాదండాద్ధంబిదే లోకా లోకా జలవలయితే లమణదాత్తే పురవృదే జంబోపక్ష సప్తర్ద్వేవర్ద్వేవదే మాఘేంద్రాదే సత్వగోరాదే యమగోడా దూర్వాదట్టిదే ఇంద్రపహవళ్ళాద్దికే అరిపురుడ కింబర ఐరావతారా ఇంద్రపశవడగ పానల్ల స్వలగే పంచాసత్వాద విశేన భువండరే అఖండాద్దికే జంబోద్వేవే భారత వరుడే భరతఖండ దండకాళ్ళే వృదావదక్షేత్రే సమభూవత్తరేఖాయా శ్రీరంగాగ్బాఘే కృష్ణాకావార్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దదపూర్వేణాం దదావరేణాం తద్వంశ్యానాం పుత్రేణాం నరకాల విత్తేర ఆమోద ప్రమాద సంవాద వైకుంఠాక్కులోకేషు సౌరప్య సామీప్య సౌయుజ్య పదయమాక్రమద్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థం సదల్లక్ష్మ ప్రమాణామే దివ్య వైదిక విధానాలే నానావిధ శాస్త్రోక్త మార్గాలే వేదోక్త మార్గాలే విఘ్నోక్త ప్రకారాలే మరీద్యుక్త ప్రకారాలే ఏమాద్రే కన్యాదారమునా ప్రాప్త్యర్థం కన్యాదానం కారయస్యే అస్సేవదాది నారాయణస్య అనేకగోడ బ్రహ్మాండ నాయకస్య అనంద కళ్యాణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య చక్రపద్మాంగిద కోడు సూర్య ప్రకాశస్య శ్రీమద వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖార్ద ఆగమోక్త ప్రకారేణ ఆంగీర్ద భారత భారద్వాయ త్రయాణే ప్రవణాముల భారద్వాగోత్రోద్భవస్య పంచమద వేదాల ప్రవర్తమానస్య ప్రత్యవస్వాదస్య పద ప్రమాదస్య శ్రీమహట్టో పరబ్రహ్మణ ప్రే ఆంగీర్ద భారత భారద్వాయ త్రయాణే ప్రవణాముల భారద్వాగోత్రోద్భవస్య జగత్కాళబోధస్య మణప్రయసుకీమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రగమణాప్యాదవదా ఉత్తమస్వాదవస్య భగవద సంగ్రహావదారస్య శ్రీమహట్టో పరమాదిదేవ ధర్మణ పౌత్రాయ ఆంగీర్ భారత భారద్వాయ త్రియాఢయ ప్రవణామ భరద్వాగోత్రోద్భవస్య శివసమదార వాదారందస్య శ్రీమహట్టో ఆధ్యామణ పుత్రాయ ఆంగీర్ భారత భారద్వాయ త్రియాఢయ ప్రవణామ భరద్వాగోత్రోద్భవాయ భక్తలోక పరిమాణాయ కిరీటకార కయోర దివ్యామణ మూఢిదాయ ప్రవణ వారిదాయ కౌసుమాలంగరాయ దివ్య పీతాంబరాయ దివ్య వాళ్ళోక శోభిదాయ ద్విజావదారాయ స్వర్ణ గణవాగణ రుడాయ అజంతాద్వేతవర స్వభావలాగణ ధోజోవయర్తాకరాయ అగ్రధాకాధ్యాయులో అఖిలలోక పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మగర రాధో ధ్యాతాయ
श्री श्रीनिवास स्वामी परब्रह्मण है वराय युग सभा दवड़ा सकल वेद अध्याय रे भागोत्सव अप्रवाल मंजाड़य प्रवाम भागवत्व द्वे सर्वांगर वदे श्री महाउट्टो श्रद्धांगल कयोर पाधार विंदाम श्री महाउट्टो अट्टसल नवादरे अति सौंदर्य वदे आनंदुलात्का इमो श्यावलांगे उत्रोड़य अट्चत्रे कन्या रोधोजाधाम अयोनिजाम भृगत संकल्प दलयाम इमाम श्रीदेवे नाम ने इमांगल्याम विणीमघे दास्यावे ऋग समाधवण सकल वेदाध्याय रे काशोत्साह प्रवण काशोत्रोद्भव सर्वालंकार वदे श्री महाविट्टो श्रोत्रांगदोर पाधार विंद श्री महाविट्टो अत्यंत वराघे अत्यंत सौंदर्य वदे आनंदगुणात्व श्यामलांगे रवदे नक्षत्रे विनराधो जाधाम अयोनिधाम कसब प्रजापदे संकल्प दलयाम इमां भूदाभिराम ने इमां कल्याम मणिमघे दास्यावे कल्याण कर उल्लाघड़ा रोध दास्या विश्वाद्यम ब्रह्मलोक जगह रसलंग दान साध्य सुधीर आदमेद है प्रेदोगम बेसावे धर्मा सद्य है जसंबर सर्वभवदा धक्र सर्वदेवदा इमां कल्याम प्रदास्या में प्रणाद कपलावदे है कल्याण वृत्तसोतवंदा महान दौरंद प्रजापद सयामदृकयानंद मोद प्रबोधानंद मृकयानगदस्व श्रुतवकामशृप्याले दक्षिणा प्रतिग्रह श्रीभूरम అచించాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుని యొక్క గోత్రమే భారద్వాజ గోత్రం. ఆదినారాయణుడుగా ఆ స్వామి యొక్క గోత్రత్రయాన్ని తెలియజేసుకుంటూ వచ్చారు. భృగువు యొక్క సంకల్ప తనయ శ్రీదేవి, అందుకోసమే ఆమెని భార్గవి అని అన్నాం. కశ్యప ప్రజాపతి యొక్క వంశంలో గోత్రంలో చేరినది భూదేవి, అందుకోసమే ఆమెని కాశ్యప గోత్రోద్భవీగా వింటూ ఉంటాం. ఇలాగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్రనామాల్ని వినటం ద్వారా మన వంశవృద్ధి జరుగుతుంది అనే ఈ కళ్యాణ మహోత్సవంలో గోత్రనామ శ్రవణం జరుగుతూ ఉంటుంది. కన్యాదాన మహోత్సవంలో విశేష ఘట్టం మాంగళ్యధారణ. మాంగళ్యము అంటే మాంగళ్య స్వరూపిణి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే. మాంగళ్యధారణ చేసే సమయంలో మొదటగా మాంగళ్య పూజ చేయాలి. ఆ మాంగళ్యములకు అధిదేవత ఎవరంటే సాక్షాత్ లక్ష్మీదేవే. శ్రీ జాతశ్రేయ ఆనిర్యాయ అని అర్చక స్వాములు ఆ మాంగళ్యములపై లక్ష్మీదేవి యొక్క ఆవాహన చేసి ఆమెకు ఉపచార సమర్పణ చేసి అనంతరం ఆ మాంగళ్యాలని స్వామివారికి చేతికి తాకించి ఆ స్వామివారికి ప్రతినిధిగా వెళ్ళి అర్చక స్వాములు అమ్మవార్లకి ఈ మాంగళ్య సమర్పణ చేస్తుంటారు. ఈ కళ్యాణ మహోత్సవంలో మహాసంకల్పంలో దేశము కాలము ఈ వివాహ ఘట్టం ద్వారా వచ్చే ప్రయోజనం ఈ మూడు అంశాలు మనం వింటుంటాం. అయితే ఈ మహాసంకల్పంలో మనం తెలుసుకోవలసిన ఒక అంతరార్థం ఉన్నది. ఒక గృహస్థు తన కన్యని వరుణికి అర్పించి కన్యాదానం చేయటం మాత్రమే కాకుండా ఈ అశేష భక్త జనం అమ్మవార్ల తరఫున ఉండి స్వామివార్లకి ఈ కన్యాదాన మహోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దర్శిస్తున్నటువంటి సమస్త భక్త కోటి కూడా ఈ కన్యాదాన ఫలాన్ని పొందుతూ ఉన్నారు. ఏమిటి ఈ కన్యాదాన ఫలం అంటే దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం అని ఈ కళ్యాణ మహోత్సవం యొక్క విశేష ఫలితాన్ని తెలియజేస్తుంటే ఏమిటా విశేష ఫలితం? ఈ కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం చేయటం ద్వారా తిలైః సూర్యమండల పర్యంతం కృతరాశేః వర్ష సహస్రావసానే ఏకేక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశి అపకర్షణ సమ్మిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం అని చెబుతూ సూర్యమండల పర్యంతం ఒక నువ్వు గింజ ఒక పెద్ద రాశి చేస్తే 1000 సంవత్సరాలకి ఒక గింజ తీసివేస్తుంటే 1000 సంవత్సరాలకి ఆ రాశి పూర్తి అవుతుందో అంతకాలం శ్రీహరిలోకంలో నివాసం ఉండటం కొరకు.
అలాగే యవలని చంద్రమండల పర్యంతం ఒక రాశి చేసి 1000 సంవత్సరానికి యవగింజని పక్కకి తీస్తే 1000 సంవత్సరాలకి అది పూర్తి అవుతుందో అంతకాలం ఆదిత్యలోకంలో ఉండటం కొరకు. గంగ ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల్ని 1000 సంవత్సరాల పర్యంతం పెద్ద రాశి చేసి 1000 సంవత్సరాలకి ఒక ఇసుక రేణువు పక్కకి తీస్తే ఎంతకాలమైతే ఉందో అంతకాలం బ్రహ్మలోకంలో నివాసం ఉండటం కొరకు ఈ కళ్యాణ మహోత్సవాన్ని మేము చేస్తూ ఉన్నామని చెప్తూ మహాసంకల్పంలో విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి మహర్షులు అందిస్తూ వచ్చారన్నమాట. ఈ కన్యాదానం ద్వారా సర్వక్రతుః పుణ్యఫలం అవాప్నోతి అని చెప్తూ సమస్త యజ్ఞాలు చేసిన ఫలితం ఏదైతే ఉందో ఆ యజ్ఞ ఫలితాన్ని ఈ కన్యాదాన మహోత్సవం ద్వారా సకల జీవులు సకల మానవాళి పొందుతారు అని చెప్పి మహర్షులు మహాసంకల్ప పూర్వకంగా కన్యాదాన మహోత్సవాన్ని అందించారు. ఆ దృశ్యాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉంటాం. ఈ కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య సమర్పణ సమయంలో శ్రీదేవికి లోకరక్షణ హేతవే అని భూదేవికి జీవరక్షణ హేతవే అని చెబుతూ ఉంటారు. సాక్షాత్తు శ్రీదేవి ఈ సమస్త లోకాన్ని పాలించేటువంటి జగన్మాత, ఈ లోకాన్ని భరించేటువంటి జగన్మాత భూదేవి. ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో ఈ సమస్త జనవాహిని అమ్మవార్లని స్వామివారికి సమర్పించడం ద్వారా కన్యాదాన ఫలాన్ని పొందుతూ ఉన్నారు. జగన్మంగళకారకములైన మాంగళ్యములను శ్రీదేవి భూదేవి స్వామివారి యొక్క కరస్పర్శతో ఆ అర్చక స్వామి ద్వారా శ్రీదేవి భూదేవుల యొక్క మాంగళ్యధారణ మహోత్సవం నిత్య కళ్యాణ మహోత్సవంలో ఒక భాగం. ఈ మాంగళ్యధారణ తర్వాత లాజహోమం అనే ఒక కార్యక్రమం, చాలా విశేషమైన కార్యక్రమం. వరుడు అగ్నిని నిత్యం ఆరాధన చేసేటువంటి ఆ ప్రక్రియకు వైదిక పరిభాషలో నిత్యోపాస అని చెప్పబడుతూ ఉంటుంది. గృహస్థు అయిన తర్వాత నిత్యోపాసన చేసేటువంటి అధికారం వస్తుంది. ఆ అధికారంలో తాను ఏమాత్రమైనా అగ్ని కార్యం చేయలేని సమయంలో తన భార్యయే ఆ అగ్ని కార్యం చేయవలసి వస్తుంది. దానికి నాందిగానే వైవాహిక ఘట్టంలో లాజహోమం అనే ఒక ఘట్టం, విశేషమైన ఘట్టం. పత్ని అనే పదానికి ఒక విశేషమైన అర్థం ఉంది. పచ్చున్నో యజ్ఞ సంయోగే, ఏ స్త్రీకి తన భర్తతో పాటు అగ్ని కార్యం చేయటానికి అధికారం వస్తుందో ఆ స్త్రీనే పత్ని అంటాం. లోకంలో ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి భార్య కనుక ధర్మపత్ని అనేటువంటి వ్యవహరించటం లోక వ్యవహారంలో వచ్చింది. లాజహోమంతో తన భర్త యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అగ్నిని ధ్యానం చేస్తుంది, అగ్నిని ఉపాసన చేస్తుంది ధర్మపత్ని. ఇమాన్ లాజాన్ నిర్వపామి అని చెప్తూ దీర్ఘాయురస్తు మే పతి, నా భర్త దీర్ఘ ఆయుష్ కలవాడుగా ఉండాలి. ఏదంతాం జ్ఞాతయో మమ, నా భర్త మాత్రమే కాదు నా సమస్తమైనటువంటి బంధుకోటి కూడా అభివృద్ధిని సాధించాలి. విశ్వా ఉతత్వయ వయంధారా వదన్యా ఇవా అని చెప్తూ ఏ విధంగా అయితే వర్షం ద్వారా వచ్చినటువంటి నీరు సమస్త ప్రాణికోటిని ఆనందపరచటం అభివృద్ధిపరచడం చేస్తుందో ఆ విధంగానే నేను చేస్తున్నటువంటి అగ్ని కార్యం ద్వారా సమస్తమైనటువంటి పశుపక్ష్యాదులు బంధువర్గం ఆనందాన్ని పొందాలి అని ఆకాంక్షిస్తుంది. అలా ఆకాంక్షిస్తూనే నేను చేస్తున్న ఈ అగ్ని కార్యం ద్వారా సమస్త శత్రువులు కూడా వినాశనాన్ని పొందాలి అని ప్రార్థిస్తుంది ఆ ధర్మపత్ని. లాజహోమంలో ఎందుకోసం అప్పాల స్వామికి నివేదన చేస్తుంటామంటే మధురమైనటువంటి పదార్థాలు
స్వామికి సమర్పణ చేయడం ద్వారా ఈ ఆనందమైనటువంటి ఈ సమయం మిక్కుటమైన ఆనందప్రదం కావాలని ఆకాంక్షించటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పాలు అగ్నిహోత్రంలో సమర్పణ చేసిన తర్వాత పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం మనకు ప్రారంభమవుతూ ఉంటుంది. సమస్తమైనటువంటి హోమము పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసేటువంటి కార్యక్రమమే పూర్ణాహుతి కార్యక్రమం. పదే రమదే రత్యా సర్వేక గతం తవే అందర్ భారవే ఓ గురుదేవే
दीर्घायताय सताय भराय सदंजय वर्षसेत्रयायुष आबो जरे दादरा इमामि अग्न इष्टका धेनवः स्वञ्चेका च शतञ्च सहस्रञ्च अयुतञ्च नियुतञ्च प्रीतञ्च अद्भुतञ्च निर्बुदञ्च समुद्रश्च मध्यञ्च अन्तश्च परार्धश्च इमामि अग्न इष्टका धेनवः सन्तु अनि अंतहोमंलो अग्निनि प्रार्थिस्तू उंटां। पूर्णाहुति समयंलो भस्मानि स्वीकरिंचे समयंलो अर्चक स्वामि ई विधंगा अंटुंटारु भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतयोर्भूतिः। मेमु ई स्वीकरिंचिनटुवंटि ई भस्मं माकु निरंतरं सर्वयज्ञमुल चेसिन फलान्नि अंदिंचुगाक अग्नि वायुवु माकु अनंतमैन ऐश्वर्यान्नि अंदिंचुगाक अनि चेप्तू तिलकधारण कार्यक्रमं तर्वात वारणमायिरं अनेटुवंटि विशेषमैन कार्यक्रमं ई तिरुमल क्षेत्रंलो మనం ప్రత్యేకించి దర్శిస్తుంటాం। శ్రీకృష్ణ పరమాత్మ 1000 ఏనుగులతో వచ్చి గోదాదేవిని స్వీకరించి పరిణయం చేసుకునేటువంటి ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఉండేటువంటి విశేష ఘట్టం అది। తదుపరి మాలా పరివర్తనం। స్వామి అనుగ్రహించిన సంపదలు ఏవైతే ఉన్నాయో ఆ సంపదల్ని మనం స్వామి అనుగ్రహంగా స్వీకరించి మళ్ళా స్వామికి సమర్పణ చేయటమే మాలా పరివర్తనలో అంతరార్థం। స్వామివారి యొక్క माला परिवर्तन कार्यक्रम जरिगिन तरवात अम्मवार्लु इद्दरु कूडा स्वामिवारी पक्कन जेरी आनंद डोलिकल्लो तुलतूगुतू उंटारु। अला जीवुडु परमात्मने जेरटमे स्वामी अनुग्रहपूर्वकमैन आ अक्षतारोपण कल्याण घट्टं तलंब्रालु अनि अंटुंटां मनं। ई अक्षतलु बियमु पसुपु रेंडु कलुस्तायि। ఆ బియాన్ని పసుపుని విడదీయటం ఏ విధంగా సాధ్యం కాదో అలాగే పరమాత్మ యొక్క ఆ తల్లి జగన్మాత యొక్క బంధం కూడా అలాంటి బంధమే తెలియజేస్తున్నటువంటి ఘట్టం। ఎవరైతే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దర్శిస్తారో ఎవరైతే ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారో వారందరి కూడా సమస్తమైన సంపదలతోటి సమృద్ధితోటి తమ పుత్ర పౌత్రులతోటి ఆనందంతో తలతూగుతారు। యజమానః ఇష్టాన్ కామాన్ అవాప్య విష్ణు సాయుజ్ఞం అవాప్నోతి। దర్శించేటువంటి ప్రతిజీవి తన సమస్తమైన కోరికల్ని అందుకొని అనంతరం విష్ణు సన్నిధిని చేరుతాడు। ఓం నమో వెంకటేశాయ। పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు